అయితే మీరు ఎఫ్టోలో మీ ఫస్ట్ స్టేషన్కి చూపించారు మగవాళ్ళ ఫస్ట్ స్టేషన్కి, మరి మాకు వస్తుంది కదా సార్ ఫస్ట్ స్టేషన్, అప్పుడు మాకు ఏదైనా మాకు కూడా ఏదైనా ఆసనం చూపించండి సార్. మీరు చెప్పండి మీకు మీరు ఏం చేస్తారు ఫస్ట్ స్టేషన్, మరి మీ మిస్సెస్ ఏం చేస్తారు చెప్పండి సార్. మాకు ఆవిడ ఫ్రస్ట్రేట్ అవ్వదు, నాకు ఫస్ట్ స్టేషన్ ఫ్రస్ట్రేట్ అవ్వట్లేదు ఆవిడ, నేనే ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. అందుకే అడుగుతున్నా నేను, రావి ఎప్పుడు నేను ఓం అంటే హ్యాపీగా ఉంటుంది ఆవిడ. ఓకే నేను కూడా అదే అనుకుంటాను సార్. అయితే నెక్స్ట్ పిక్చర్ లో చూపించండి ఆడవాళ్ళ ఫస్ట్ స్టేషన్ కూడా ఏదైనా ఒక ఆసనం చూపించండి. అంటే టు బి హానెస్ట్, ఆడవాళ్ళ ఫ్రస్ట్రేషన్కి బలయ్యేది మగవాడే, సో ఆసనం వాడుకుండటమే కరెక్ట్. సో అయినప్పటికీ మీ రిక్వెస్ట్ కన్సిడర్ చేసి F4లో ఆడవాళ్ళకి ఒక ఆసనం అనేది కనిపెడతాను. థ్యాంక్ యూ సార్, రియల్లీ హ్యాపీ మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం. అండ్ వరుణ్ తేజ్ గారు ఇంత అందంగా ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, చాలా బాగున్నారు మీరు. మా మామూలు అందం కాదేనా, చాలా అందంగా సార్. సార్ అండ్ వన్ మోర్ థింగ్, వెంకటేష్ గారికి అయితే పెళ్ళి అయ్యింది, ఫన్ ఫ్రస్ట్రేషన్ అన్నీ తెలుస్తుంది రియల్ లైఫ్లో, బట్ వరుణ్ తేజ్ గారికి ఎలా, ఏమైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే కొన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వట్లేదు, పక్కన చూసి నేర్చుకోవచ్చు. అనిల్ గారిని, దిల్రాజు గారిని, ఆలీ గారిని అందరం చూసి నేర్చుకుని వెరీ గుడ్. నేను మణికొండలో మీ ఇంటి దగ్గరే ఉండేదాన్నండి. ఓకే, మిమ్మల్ని రియల్ గా ఎప్పుడు చూడలేదు, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పుడు బచ్పన్ ముందు ఉండి పాపను స్కూలు పంపిస్తూ మీరు ఎప్పుడు వస్తారా అని చూసేదాన్ని, ఇప్పుడు రియల్ గా చూడటం చాలా హ్యాపీగా ఉంది. మీ F2 అక్కడ లైటింగ్స్ పెట్టి మీరు షూటింగ్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు F3 కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకొకటి అండి, ఇప్పుడు మీరు ఆడవాళ్ళని గిన్నెలు కొట్టుకోమని చెప్పారు కదా, రేపు 27th మీరు టికెట్ బుక్ చేయకపోతే మగవాళ్ళ మీద అదే ఫైట్ చేస్తాం మేము. టికెట్స్ బుక్ చేయకపోతే మీరు అదే పనిలో ఉండండి, ఎవరైతే టికెట్స్ తాలేదో ఇంట్లో ఉన్న గిన్నెలు పాత్రలు అన్ని వాడేయండి.